హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంచైజీ మూవీస్కి చాలామంది అభిమానులు ఉన్నారు. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీలో మొత్తం 9 మూవీస్ అండ్ ఒక స్పిన్ ఆఫ్ మూవీస్ వచ్చాయి. అయితే లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఫాస్ట్ 9 మూవీ మంచి కలెక్షన్స్లను సాధించిన ఫ్యాన్స్ని మాత్రం ఆ మూవీ అంతా ఆకట్టుకోలేకపోయింది. ఇక మూవీలోని ఫైట్స్ పైన ట్రోల్స్ ఏ విధంగా వచ్చాయనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలాగే ప్రీవియస్ ఫాస్ట్ 6, 7 అండ్ 8 మూవీస్ల కలెక్షన్స్లను కూడా ఈ మూవీ అధిగమించలేకపోయింది. ఒకవేళ ఫైట్స్ ఓవర్గా లేకపోయి ఉంటే ఈ మూవీ ఫ్యాన్స్ని బాగానే ఆకట్టుకునేది. అలాగే ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో చివరి మూవీ అయిన F10 మూవీ 2 భాగాలుగా రాబోతుందనే సంగతి మనందరికీ తెలిసిందే. 2001లో మొదటి ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మూవీ వచ్చింది అండ్ అప్పటి నుంచి ఈ మూవీలో విన్ డీజిల్ అండ్ పాల్ వాకర్లు లీడ్ క్యారెక్టర్స్లో నడుస్తూ వచ్చారు. అయితే 2013లో పాల్ వాకర్ మరణించడం జరిగింది అండ్ వీరితో పాటే ఈ ఫ్రాంచైజీలో కొంతమంది స్టార్ యాక్టర్స్ జాయిన్ అవుతూ వచ్చారు. 2011లో రిలీజ్ అయిన ఫాస్ట్ 5 మూవీతో డ్వెయిన్ జాన్సన్, 2015లో రిలీజ్ అయిన ఫాస్ట్ 7 మూవీతో జేసన్ స్టేథమ్ అండ్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఫాస్ట్ 9 మూవీతో జాన్ సినా, ఇలా హాలీవుడ్ యాక్షన్ హీరోస్ ఈ ఫ్రాంచైజీలో మనకు కనిపిస్తూ వచ్చారు. ఇక రీసెంట్గా ఈ మూవీ ఫ్రాంచైజ్ ఫాస్ట్ 10 మూవీలో జాయిన్ అవ్వబోయే మరొక హాలీవుడ్ యాక్టర్ని వారి ట్విట్టర్ అకౌంట్ ద్వారా కన్ఫర్మ్ చేశారు. అది మరెవరో కాదు, డిసిఈయులో ఆక్వామన్గా నటించిన జేసన్ మమోవా. అయితే అతను మూవీలో ఏ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడనేది కన్ఫర్మ్ అవ్వలేదు, కానీ ఫాస్ట్ 10లో కనిపించబోయే విలన్స్లలో అతను కూడా ఒకడని చెప్పి అంటున్నారు. సో విండీజిల్కి జేసన్ మమోవాకి మధ్య అదిరిపోయే ఫైట్స్ ఉండడం ఖాయం. అయితే ఆ ఫైట్ ఫాస్ట్ 9లో జాన్ సినాకి అండ్ విండీజిల్కి మధ్య ఉండే ఫైట్కి లాగా కాకుండా ఫాస్ట్ 5 మూవీలో రాకీ అండ్ విండీజిల్కి మధ్య ఉండే ఫైట్కి లాగా ఉంటే చాలా బాగుంటుంది. అయితే జేసన్ మమోవా ఈ మూవీలో కన్ఫర్మ్ అయ్యాడు కాబట్టి చాలామంది ఫ్యాన్స్ కూడా రాక్ వర్సెస్ జేసన్కి మధ్య ఫైట్ని కూడా చూడాలనుకుంటున్నారు. బట్ సాడ్లీ డ్వెయిన్ ఈ ఫ్రాంచైజీలో ఇక మీదట నటించబోవడం లేదని ఇంతకుముందే బహిరంగంగానే చెప్పాడు. సో వీరిద్దరి మధ్య ఫైట్ని మనం చూడలేం. ఏదేమైనా జేసన్ మమోవా లాంటి యాక్టర్ ఈ ఫ్రాంచైజీలోకి రావడం గుడ్ న్యూస్. మరి మూవీలో అతని క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఇక 2019లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు 2 ఆస్కార్ అవార్డ్స్లను కూడా గెలుచుకున్న మూవీ జోకర్. అంతేనా, 1 బిలియన్ కలెక్షన్స్లను సాధించి మేకర్స్కి బాగానే లాభాలను తెచ్చిపెట్టింది. అండ్ ఆ మూవీలో జోకర్గా నటించిన వాకిన్ ఫినిక్స్కి మూవీలో అతని నటన గాను బెస్ట్ యాక్టర్ విభాగంలో ఆస్కర్ అవార్డు కూడా వచ్చింది. అలాగే అతను జోకర్గా మళ్ళీ నటించడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ రాబోతుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. నిజానికి ఆ మూవీలో ఆర్థర్ ఫ్లెక్ అనే వ్యక్తి జోకర్గా ఎలా మారాడనేది చూపిస్తారు. అండ్ మూవీ చివరిలోనే అతను జోకర్గా మారతాడు. సో అతని స్టోరీని ఇంకా చెప్పడానికి చాలా అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే వాకిన్ ఫినిక్స్ని పూర్తిగా మారిన జోకర్ రోల్లో చూడడానికి ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు. అండ్ రూమర్స్ ప్రకారం నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో ఈ జోకర్ 2 మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వచ్చని చెప్పి అంటున్నారు. అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఎలాంటి కన్ఫర్మేషన్ కూడా రాలేదు. అలాగే హర్రర్ మూవీస్లలోనే ఐకానిక్ క్యారెక్టర్ అయిన 1974 టెక్సాస్ చైన్సా మాసకర్ మూవీలోని లెదర్ ఫేస్ తొందరలోనే మళ్ళీ మన ముందుకు రాబోతున్నాడు. నెట్ఫ్లిక్స్ 1974లో రిలీజ్ అయిన ఆ మూవీకి సీక్వెల్ని తీసింది. నిజానికి ఆ మూవీకి సంబంధించిన సీక్వెల్స్ అప్పుడే వచ్చాయి, కానీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీని కంటిన్యూ చేస్తూ ఆ సీక్వెల్ని రీబూట్ చేసింది. అండ్ ఈ మూవీ స్టోరీ 1974 మూవీలోని ఈవెంట్స్ ఎండ్ అయిన 50 ఇయర్స్ తర్వాత జరిగే స్టోరీ. అలాగే ఒరిజినల్ మూవీలోని శాలీ అనే క్యారెక్టర్ కూడా ఈ మూవీలో కనిపించబోతుంది. అయితే ఆ క్యారెక్టర్లో నటించిన ఒరిజినల్ యాక్ట్రెస్ అయిన మార్లిన్ బర్న్స్ 2014లో చనిపోవడం వలన ఆ రోల్లో వోల్వెన్ అనే మరొక యాక్ట్రెస్ నటించింది. ఇక రీసెంట్గా నెట్ఫ్లిక్స్ ఈ మూవీకి సంబంధించిన న్యూ పోస్టర్ని రిలీజ్ చేసింది. అలాగే వారు ముందుగా ఈ మూవీని థియేటర్స్లలో రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే పాండమిక్ వలన నెట్ఫ్లిక్స్ 18 ఫిబ్రవరి ఈ మూవీని ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారు. అలాగే రేపు మార్నింగ్కి ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ను కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇక లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన జేమ్స్ గన్ సూసైడ్ స్క్వాడ్ మూవీ ఫ్యాన్స్ని బాగానే ఆకట్టుకుంది. అండ్ ఆ మూవీలోని క్యారెక్టర్ అయిన పీస్ మేకర్కి సంబంధించిన స్పిన్ ఆఫ్ సిరీస్ని కూడా జేమ్స్ గన్నే డైరెక్ట్ చేశాడు. అండ్ హెచ్బో మ్యాస్లో రిలీజ్ అయిన ఈ 8 ఎపిసోడ్ల సిరీస్కు అటు ఫ్యాన్స్ నుంచి అండ్ క్రిటిక్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ రీసెంట్గా జేమ్స్ గన్ తన దగ్గర హెచ్బో మ్యాస్ కోసం మరొక సూసైడ్ స్క్వాడ్ స్పిన్ ఆఫ్ సిరీస్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉందని కన్ఫర్మ్ చేసి చెప్పాడు. అయితే అతను తీయబోయే ఆ నెక్స్ట్ సూసైడ్ స్క్వాడ్ స్పిన్ ఆఫ్ సిరీస్ ఏమిటి అండ్ అది ఏ క్యారెక్టర్ని బేస్ చేసుకుని ఉండబోతుంది అనేది అతను రివీల్ చేయలేదు. కానీ ఆ క్యారెక్టర్ పీస్ మేకర్ అండ్ సూసైడ్ స్క్వాడ్తో కనెక్ట్ అయి ఉందని, అలాగే పీస్ మేకర్కి లాగా ఆ సిరీస్ అంత కామెడీగా ఉండదని అతను చెప్పాడు. సో అతనిచ్చిన ఈ క్లూ వల్ల ఎక్కువగా బ్లడ్ స్పోర్ట్, హార్లీ క్వీన్, ర్యాడ్ క్యాచర్ 2 పేర్లు వినిపిస్తున్నాయి. మరి జేమ్స్ గన్ యొక్క ఈ న్యూ సూసైడ్ స్క్వాడ్ స్పిన్ ఆఫ్ సిరీస్ ఏ క్యారెక్టర్ మీద ఉంటుందో చూడాలి. హెచ్బో మ్యాక్స్ కూడా
జేమ్స్ గన్కి వచ్చిన ఈ న్యూ ఐడియా మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్లో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.